68 ఏళ్ళలోళ్ళకి సోకులు ఉన్నాయండి, మేము బతకాల కోట్లు సంపాదించాలని యువకులకు ఎందుకు లేదా పట్టుదల అని చెప్పి ఉస్మానియ విద్యార్థులు అడుగుతా ఉన్నారు. కాబట్టి చచ్చిపోవడానికి ధైర్యం ఉంది కానీ పోరాటం చేయడానికి ధైర్యం లేదు. ఎందుకు పోలీసులు అక్రమ కేసులు పెడతారనా, కొడతారనా, దెబ్బలు కొడతారనా? ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి చేస్తే ఆర్గనైజేషన్లు కాపాడుకుంటారు. కాబట్టి ఎవరు సూసైడ్ చేయకూడదండి అయ్యా, సూసైడ్ చేసుకునే బదులు పోరాటం చేద్దాం కదా. పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన కోసము ఉరికంబం ఎక్కిరు, వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోలే. మరి భగత్ సింగ్ సూసైడ్ చేసుకోవడానికి చచ్చిపోయిందా? అల్లూరి సీతారామరాజు సూసైడ్ చేసుకోవడానికి చచ్చిపోయిందా? ఆల్రెడీ 1200 మందిని కోల్పోయి చాలా ఈ నేల కన్నీళ్లు పెడుతుంది. ఇదే చెట్టుకు వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయిండు, యాదయ్య చచ్చిపోయిండు, శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు, ఇంకెందరు చచ్చిపోవాలయ్యా? మీరు చచ్చిపోకండి, సంపుతా కేసీఆర్ చేతిలో చచ్చిపోదాం, ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో చచ్చిపోదాం, కానీ బలవన్ మరణాలు ఎందుకు? పోరాడదాము. ఆంధ్ర వాళ్ళను రాయలసీమ నాయకుల మెడలు వంచిన ఈ గడ్డకు పుత్రులు ఆఫ్టర్ ఆల్కి ఎంత డబ్బా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒక్క తన్ను అంటే నాగార్జున సాగర్లో కారు పల్టీలు కొడుతుంది. ఇప్పటికే 70% ఓట్లు ఉన్నాడు, 30%కి వచ్చిండు. ఆ 30% కూడా 100,000 ఓట్లు బోగస్ ఓట్లతోని గెలిచిండు. కేసీఆర్కి ఒకప్పుడు దేవుడు లెక్క కీర్తించిన వాళ్ళు మనందరం కూడా జై కేసీఆర్ అన్నాం. కేసీఆర్ని ఒక మాట అంటే పటపటపట పనులు కొరుకుతూ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళని కూడా కొట్టినాము, తిట్టినాము. కానీ ఇప్పుడు మనకు నిజ స్వరూపం బయటపడ్డాక కేసీఆర్ను 100 మంది కాదు, ఇప్పుడు 10 మంది కూడా అభిమానిస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ అంతమవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మేనిఫెస్టో మంచిగా తయారు చేయించుకుందాము. ఫస్ట్ కౌలు రైతులకు, నిరుద్యోగులకు, పేద రైతులకు, పేద వాళ్లకు అందరికి ఇండ్లు కట్టించేటట్టు పోరాటం చేద్దాము. ఇది పెద్ద లెక్క కాదు. అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయింది. ప్రతి ఒక్క నిరుద్యోగి చచ్చిపోయే బదులు ఆ నాగార్జున సాగర్లో ప్రచారం చేద్దాం. ఆ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేకండి. దుర్మార్గులు తయారయ్యారు. నిన్నటికి నిన్న సునీల్ మందు తాగిండి, ఇప్పుడే రమేష్ అన్న వాళ్ళ భార్య పిల్లలతోని సూసైడ్ చేసుకున్నాడు. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయండి. ఇన్ని 2 లక్షల కోట్ల బడ్జెట్లో ఆత్మహత్యలేదండి, ఎవడు పరామర్శించడానికి కూడా పోతలే. కాబట్టి యువకులే, ఇది 20 ఏళ్ళ యువకులది, 30 ఏళ్ళ యువకులది, 40 ఏళ్ళ యువకుల తెలంగాణ కాటికి కాలు చాపిన 68 ఏళ్ళ 70 ఏళ్ళ కేసీఆర్ కాదు. కేసీఆర్ రేపు ఒక్క ఉరుము సప్పుడు వచ్చినా సప్పుడు చచ్చిపోతాడు. మీరు ధైర్యంగా ఉండండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా పార్కాయతిలో బీర్లు, బార్లు, పిజ్జాలు, బర్గర్లు, మందు తాగి అంత కోరికలు ఉన్నాయి, అంత బతకాలనే జీలు ఉంది. 20 ఏళ్ళ యువకులకు, 30 ఏళ్ళ యువకులకు జీలు లేదా? చెయ్యాలా పోరాటం? రావాలా మరొక మలిదశ ఉద్యమం? మా రాష్ట్రంలో రైతులు నడుచుకుంటా పోయిరా, 70 ఏళ్ళ రైతులు నడుచుకుంటా పోయి మా రాష్ట్ర గవర్నమెంట్ కొమ్ములు ఇట్లా విరిచి పడేసిర్రు. మీరు 20 ఏళ్ళు ఉన్నాయి, రెండే అంటే ఒకడు ఆ చెట్లకి వెళ్ళిపోతాడు, ఒకడు ఈ చెట్లకి వెళ్ళిపోతాడు. ఇంత భయస్థులకైతే ఇంకా కేసీఆర్ ఆడింది అట పాడిందే పాట అవుతుంది. దయచేసి ధైర్యం తెచ్చుకోండి. భయపడినా చచ్చిపోతాం, భయపడకుండా చచ్చిపోతాం. యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు, ఎనీ కైండ్గా చచ్చిపోవచ్చు. కాబట్టి ఒక ధీరుని లెక్క, ఒక వీరుని లెక్క బతకవలసిందిగా నేను తెలంగాణ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా. సంపాల్సి వస్తే ఫస్ట్ మమ్మల్ని చంపుతారయ్యా, మేము ఇంత మాట్లాడుతున్నాం, మిమ్మల్ని ఎవడు చంపడు. ఉరేసుకొని చచ్చిపోయే ధైర్యం ఉంటుంది, మందు తాగే ధైర్యం ఉంటుంది, రైలు కట్టడం పోయి చచ్చిపోయే ధైర్యం ఉంటుంది, కానీ రండి అంటే మాత్రం ఓ మేము రాం. ఏందది రండి, ఏం కాదు, నష్టమేం లేదు, రండి. ఓయూ నుంచి మరొక మలిదశ ఉద్యమం చేద్దాం. ఈ దెబ్బకు గవర్నమెంట్ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగాలంటే వాడు ఉత్సవోసుకోవాలి, పాయింట్ అంతా తడిచిపోవాలి, వామ్మో విద్యార్థులు అనే పరిస్థితి తీసుకురావాలి, లాగు తడిచిపోవాలి, పాయింట్లనే పాయకాన పోవాలి. అట్లాంటి పరిస్థితులు తీసుకొద్దాం. మాము 40 లక్షల మంది ఉన్నామయ్యా, 100 మందే ఉన్నారు. 100 మందికి ఇంత భయపడుతురంటే భయపడేటోడి వల్ల సమాజానికి ఏమీ లాభం లేదు. కాబట్టి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం ఉంటుంది. రావాల్సిందిగా నేను ఓయు తరఫున మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో మీ మొబైల్ ద్వారానే మీ అసంతృప్తిని, మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు మాట్లాడి సోషల్ మీడియా పెట్టండి అయ్యా. గన్నులు పట్టాల్సిన అవసరం లేదు, తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడు మొబైల్ పట్టండి, ఫేస్బుక్ లైవ్లు చేయండి, ఫేస్బుక్ లైవ్లు చేయండి. సమాజం సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. దయచేసి చేయవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.